అరే పెద్దన్నయ్యా, రాత్రి పగలని లేకుండా ఎప్పుడు ఎక్స్పెరిమెంట్లేనా? పదండి, వాతావరణం చాలా బాగుంది, అలా బయటికి వెళ్ళొద్దాం. అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఎక్కడెక్కడికైతే వెళ్తావో అక్కడికి ప్రమాదాలను మోసుకెళ్తావు కదా. అరే పెద్దన్నయ్యా, నువ్వు అలా మాట్లాడకు. నేను ప్రజల్ని ప్రమాదాల నుంచి కాపాడటానికే కష్టపడుతూ ఉంటాను. అవును కదా పతులు? అవును, మోటు ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు. నా ప్రతి సమస్యకి కారణం మోటుయే అనేది నిజమే అనుకోండి, అయినా మోటు మంచోడు. గచ్చటి రామ్, నువ్వు చెప్పు, నేను అంత చెడ్డవాణ్ణా? నేనేం చెప్పను, నువ్వెక్కడెక్కడికి వెళ్తావో అక్కడ ప్రమాదాలు పొంచుకుంటాయి. అబద్ధం, ఇది పూర్తిగా అబద్ధం. కావాలంటే నిరూపించండి, అప్పుడు ఒప్పుకుంటాను. అరే ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? అత్తరికి ఏమిటి నువ్వు చేసిన పని? పారిపోండి, లేదంటే బ్లాస్ట్ అయిపోతుంది, పారిపోండి. అరే పెద్దనయ్య, అసలు ఏం జరిగింది? ఎందుకలా పారిపోతున్నావు? ఎంతకంటే రుజువు, నీకు ఇంకేమైనా కావాలా చెప్పు. మోటు పత్రులు ఇక్కడ లేకపోవడం మనకి కలిసి వచ్చింది. లగాయతో ఏంటిది, మనం ఒక టెంటే కదా ఇక్కడ వేసాం, మరి ఈ రెండో టెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేవుడి మీదట్టు, మనం వేసింది ఒకే ఒక టెంట్ కదా గసిటే. అరే ఎవరు మరి అంత గట్టిగా అరుస్తున్నారు? మమ్మల్ని నిద్రపోనివ్వటం లేదు. డాక్టర్ జట్కా, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఈ క్యాంప్ ఫైర్ ఎప్పుడు వేశారు? సరే మీరు రావటం కూడా మంచిదే అయింది, మనందరం కలిసి పిక్నిక్ జరుపుకుందాం. ఓయ్, మేము ఎక్కడికి వెళ్ళినా తోకలగా వస్తావా? దగ్గరకు రావద్దు, దూరంగా ఉండు. ఈ క్యాంప్ ఫైర్ మాది, కావాలంటే మీరు వేరే వేసుకోండి. అలాగా, మరేం పర్వాలేదు, మా క్యాంప్ ఫైర్ ని మా అంతటా మేమే వేసుకుంటాం. అరే ఎందుకలా ఒంటరిగా తినేస్తున్నారు? ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా కాస్త తినటానికి ఏమైనా పెట్టండి. ఇవిగో తీసుకోండి. లైటరు లేదు, అగ్గిపెట్టే లేదు, నిప్పెల రాజేస్తాం. దయచేసి మా కట్టె తీసుకొచ్చి ఇచ్చేయండి. మీరేం చేసుకోవాలనుకున్నా మీరు సొంతంగా చేసుకోండి, మాకు దూరంగా ఉండండి. అరే తీసుకోండి మీ కట్టె, మరీ ఇంత పిసినారుతానమా? ఓయా కట్టె కనుక ఈ టేబుల్ మీద పడిందంటే ఇది బ్లాస్ట్ అయిపోవడం ఖాయం. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండనంటే ఉండనువా? కింద ఎవరు ఉన్నారు? ఎవరు లేరు, కాపాడండి. వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు, లేదంటే కాల్చి పారేస్తాను. నన్ను కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి. నాకు పాపం డాక్టర్ జట్కాలే గుర్తొస్తున్నాడు. అవును, ప్రస్తుతం టైం బాగోలేదు, మనం మాత్రం ఏం చేస్తాం? మీలాంటి స్నేహితులు ఉండడం వల్లే ఈ రోజు అతని పరిస్థితి ఇలా మారింది. అవునా? ఓయ్ కసిటే, ఆ తాడును అక్కడ కట్టే, ఇకెవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు, సరేనా?
ఇక నేను ప్రశాంతంగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను. అరే పెద్దన్నయ్యా, నీకేమైనా సహాయం కావాలంటే అడుగు, మేం పైకి నీ దగ్గరకు వస్తాం. నువ్వు నాకు చేయాల్సిన ఒకే ఒక్క సాయం, నువ్వు నా దగ్గరకు రావద్దు, దూరంగా ఉండు చాలు. ఒక్కసారి పైకి రానేవు పెద్దనయ్యా, ప్లీజ్ ఒక్కసారి. దేవుడి మీదట్టు, నువ్వు పైకి రావాలని ప్రయత్నిస్తే ఈ బుల్లెట్లు నీ గుండెల్లోకి దూసుకుపోతాయి. వద్దొద్దు, మేం పైకి రాము. ఇక్కడ ఎంత మజాగా ఉంది. ఇక్కడ గానీ క్యాంప్ ఫైర్ కూడా వేయగలిగితే ఇంకా మజాగా ఉంటుంది. థ్యాంక్ యూ మిత్రులారా, ఇప్పుడు నేను ఇక్కడ క్యాంప్ ఫైర్ వెలిగిస్తాను, మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. అదేం తక్క, అదేం తక్క. అరే పెద్దన్నయ్య, నువ్వు కూడా పైకి రా, చూడు ఇక్కడ ఎంత సరదాగా ఉందో, కోతులు కూడా భలే డాన్స్ చేస్తున్నాయి. నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా, నువ్వు పైకి వెళ్ళావా, పైన కోతులు ఏం చేస్తున్నాయి మోటు? అవి పైన క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తున్నాయి, ఇలాంటి సందర్భాలు ఇప్పుడు దొరకవు కదా. ఏమున్నావు, బెలూన్ పైన క్యాంప్ ఫైరా? ఓ నో, రా కూర్చో మోటు. నువ్వెందుకు నా మీద ఇంత కక్ష కట్టావు? కాపాడండి. పెద్దన్నయ్య మనతో పాటు కలిసి ఎందుకు ఉండటం లేదు? దూర దూరంగా ఉంటున్నాడు ఎందుకు? అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదము మన దగ్గరికి రాదు. అన్నింటికంటే పెద్ద ప్రమాదం నువ్వే, అందుకే అతను నీ నుంచి దూరంగా ఉంటున్నారు. నన్ను ఎవరైనా కాపాడండి, నా దగ్గరికి మొసళ్ళు వచ్చేస్తున్నాయి, దయచేసి నన్ను ఎవరైనా కాపాడండి. పెద్దన్నయ్య, ఆ మొసళ్ళు ఎంత అందంగా ఉన్నాయో, త్వరగా ఓ ఫోటో తీసేనా? నువ్వు దాని పక్కనే దాన్ని చేయి పట్టుకుని నుంచో, నేను ఫోటో తీస్తాను, అందరూ మిమ్మల్ని పొగుడుతారు. ఓకే. ఏమిటి, నేను దాని పక్కన నుంచి చూడవా? దాని పక్కన నుంచి చూడడం కాదు, పొట్టలోకి వెళ్ళిపోతాను, అది ఎలా గొంతులు వేస్తుందో చూడండి, త్వరగా నన్ను కాపాడండి. మండుతున్నా కట్టెని ఇటు విసరండి, ఆ మంట చూపించి దాన్ని భయపెడతాను. వెనక్కి వెళ్ళండి. వద్దొద్దు, నేను మండుతున్న కట్టెలు నీకు అసలే కోపం వస్తుంది. లగాయతూ మోటు, ఆ కట్టెను త్వరగా విసిరాయి, మొసళ్ళు చాలా దగ్గరికి వెళ్ళిపోయాయి, త్వరగా విసురు. స్నేహితులారా, వెళ్ళొస్తాను, బాయ్ బాయ్, భూదేవి నన్ను క్షమించు. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కుదరదు, ముందు డాక్టర్ జట్కా సారీ చెప్పాలి, అప్పుడే కట్టెను విసురుతాను. సరే సారీ 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 నా స్నేహితుడా, త్వరగా విసురు. వెళ్ళండి ఇక్కడి నుంచి, మీకింకా డిన్నర్ టైం కాలేదు, వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ వెరీ మచ్ నా స్నేహితుడా. ఇప్పుడు ఈ వాసన ఎక్కడి నుంచి వస్తోంది మోటు? ఈ రోజు మోటును డాక్టర్ జట్కా వదిలిపెట్టాడు. ఈ రోజు మోటు పని అయిపోయినట్టే. సారీ పెద్దన్నయ్య, మళ్ళీ పొరపాటు జరిగిపోయింది. అరే ఒక్కసారి ఏమిటి, 100 సార్లు పొరపాటు చేయి నా స్నేహితుడా. స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించగలిగే నీలాంటి స్నేహితుడు దొరకడం చాలా అరుదు. డాక్టర్ జట్కా, ఈ రోజు మోటును మనం వదలొద్దు, ఏడిపించడానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. ఓయ్ మోటునేమన్నా అన్నారంటే జాగ్రత్త, తను ఎంత మంచి స్నేహితుడంటే నా ప్రాణాలని కాపాడడం కోసం తన ప్రాణాలని పణంగా పెట్టాడు, కానీ నువ్వు రాలేదు కదా. మోటు నా స్నేహితుడా, నా సహోదరుడా, పద మనం పిక్నిక్ చేసుకుందాం, ఆ ఎక్స్పెరిమెంట్లన్నీ తర్వాత చూసుకుందాంలే. లగైతు ఈ జట్కాకి ఏమైంది? బల్లే 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 బల్ల
టుడే.